హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ భాగ్యలక్ష్మి కటకం. ఫ్రెండ్స్, నేను ఈరోజు స్వీట్ కార్న్ సమోసా చేస్తున్నాను. చూడండి, సమోసా కోసం నేను మైదా పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టి ఉంచుకున్నాను. చూడండి, చక్కగా నానిపోయింది. ఇప్పుడు సమోసా కోసం ఏమేమి కావాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చక్కగా నానిపోయింది పిండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో మనం నూనె హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే, ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా కరివేపాకు. పిండిని ఇలా ఉండలు కట్టి ఉంచుకోండి. తర్వాత ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మన స్వీట్ కార్న్ కచ్చపచ్చగా మిక్సీకి వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే కొంచెం మనకు గ్రేవీ లాగా కావాలి కాబట్టి అది కొద్దిగా మనం కార్న్స్ని అలా మిక్సీకి వేసి వేసుకుందాం. తర్వాత మామూలు కార్న్స్ ఒక కప్ వేసుకుందాం. దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం ఒక స్పూను తగినంత వేసుకోండి. ఇప్పుడు చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. కార్న్ కర్రీ రెడీ అయింది. అందులో కొద్దిగా పసుపు వేసుకొని, కొత్తిమీర ఉన్న కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్రెండ్. గరం మసాలా వేసాను కొద్దిగా. గరం మసాలా వేసి చక్కగా మొత్తం కలిపేసుకొని పక్కన ఉంచుకుందాం. కర్రీ ఇలా రెడీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం. చపాతీల కోసం మనం చూడండి, మైదా పిండిని కొద్దిగా మనం పోస్టర్లు అంటిస్తారు కదా ఆ టైప్లో కొంచెం తడిపి పెట్టుకోవాలి. దీనిలో ఏ మాత్రం ఉండలేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. అదిగోండి, ఇలా చక్కగా నీట్గా కలుపుకొని దీన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. మనం చపాతీలు అన్నీ ఉండలు, పెద్ద ఉండలు చేసుకొని పెద్దగా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను, చిన్నగానే చేసుకున్నాను ఫ్రెండ్. పెద్దగా చేసుకొని పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఉండలు. చూడండి, అలా నీట్గా చక్కగా ఎటు మందంగా లేకుండా అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని చూడండి, ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఎంత నీట్గా చేశానో. ఇప్పుడు వీటిని మనం పెన్నం పెట్టుకొని, పెన్నం మీద పెన్నం హీట్ ఎక్కినాక చపాతీలు ఎక్కువ హైగా కాల్చుకోకూడదు, మరీ పిండిలా కూడా కాల్చుకోకూడదు. లైట్గా కాలేయా లేదా అన్నట్టు కాల్చుకోవాలి, అప్పుడు మనకు సమోసా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకొని మనం చపాతీలు చూడండి కట్ చేస్తాను. ఇప్పుడు అన్ని చపాతీలు ఇలా కాల్చుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీలు నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాం. చూడండి, అట్ట నాలుగు చేసుకుందాం. నాలుగు భాగాలు కట్ చేసుకొని, ఆ కట్ చేసుకునే మనకు వేస్ట్ అయిపోవు ఫ్రెండ్, అవి కూడా మనకు పనికి వస్తాయి చెప్తాను చూడండి తర్వాత. ఇప్పుడు వీటిని నేను మూడు భాగాలు చేసుకోవచ్చు, మన ఇష్టం రెండు భాగాలు చేసుకోవచ్చు. నేను రెండు భాగాలు చేసుకున్నాను. చూడండి, అన్నీ ఇలా ఇన్నే వచ్చాయి. వీటిని వేస్టేజ్ కాకుండా మనం వీటితో పాటు మనం కరకరలాడే హార్ట్ తయారు చేస్తాను చూడండి. చక్కగా అలా కోసించుకున్నాం కదా, వీటిని పక్కకు పెట్టేసుకుందాం వాటిని. తర్వాత సమోసా రెడీ చేసుకుందాం. సమోసా కోసం ఇలా మనం చూడండి, నేను ఎలా మడత పెట్టాను సేమ్ అలాగే పెట్టేయండి. పెట్టిన తర్వాత అందులో కర్రీ పెట్టండి. కర్రీ పెట్టిన తర్వాత చూడండి, ఇందాక మనం తడుపుకున్నాం కదా పిండిని, నిండుగా ఉంటే నిండుగా, కర్రీ ఎక్కువ ఉంటే కర్రీ నిండుగా పెట్టుకోండి, లేదంటే లేదు. ఇందాక నేను మైదా పిండి తడిపి పెట్టుకున్నా, అది దీనికోసం అనమాట, మనం చపాతీ అంటుకోవడానికి. ఇది ఇలా చేస్తే మనకు చపాతీ చక్కగా నీట్గా అంటుకునేది. చూడండి, చపాతీలు అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఏమైనా హోల్ ఉన్నా ఆయిల్ లోపలికి వెళ్ళిద్ది కాబట్టి వాటి దగ్గర కూడా మనం ఇలా చేసుకోవచ్చు. చూడండి, సమోసాలు ఎలా రెడీ అయిపోయాయి. అన్ని సమోసాలు చక్కగా రెడీ చేశాను. ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. దీనికన్నా ముందు మనం ఇందాక ఇవన్నీ కాల్చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా సైడ్లు కట్ చేసిన వేస్ట్ కాకుండాని, వీటిని అన్నిటిని మనం ఫ్రై చేసుకుందాం. కరకరలు ఆడుతూ వస్తాయి చూడండి, ఎంత కరకరకర సౌండ్ వస్తాయో. చక్కగా వీటిని నీట్గా నిదానంగా, మరీ హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు కాబట్టి మనం స్లోగా పెట్టుకొని నీట్గా మొత్తం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకొని ఉంచుకుందాం ఫ్రెండ్. పక్కకు తీసించుకొని తర్వాత సమోసా వేసుకుందాం. మాది చిన్న కడాయి కాబట్టి మాకు మూడు సమోసాలే పట్టాయి. నేను ఒక మూడు సమోసాలు, అవి పెద్ద సమోసాలు తయారు చేశాను, చిన్నవి కాదు. చూడండి, ఒక 5 రూపీస్ సమోసా ఉంటుంది కదా, అంత ఉన్నాయి మావి. మా సమోసాలు చిన్నగా ఉంటే ఒక 5-6 వేసుకోవచ్చు, చిన్న సమోసాలు అయితే. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మరి చిన్నగా పెడితే కూడా స్లోగా అయిద్ది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి. అన్ని నిదానంగా తిరిగేసుకోండి జాగ్రత్తగా. ఇవి గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే తీసేయండి, మరీ ఎక్కువగా అయితే మాడిపోతాయి.
చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఉప్పు కారం వేసుకొని చక్కగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కావాలన్నా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. పిల్లలు తిన్నారు కాబట్టి మనం ఇలా చాలు. చూడండి ఎంత బాగున్నాయో, సమోసా కూడా రెడీ అయిపోయింది, ఈవినింగ్ స్నాక్స్ రెడీ. ఇప్పుడు ఇందులో టమాటా సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి సమోసాలు ఒకసారి విరిచి చూపిస్తాను చూడండి. దిగోండి చక్కగా మసాలాలు అన్నీ కలిపి ఎంత బాగుందో. ఇలా పిల్లలకు ఒకసారి పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతారు. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ భాగ్యలక్ష్మి మళ్ళీ మళ్ళీ వీడియోలు కావాలంటే ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.